ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈరోజు నేను అద్భుతమైన అత్యంత శక్తివంతమైన తంత్రశాస్త్రంలో ఉన్న తేలికైన ప్రభావవంతమైన ఉపాయాలు అయితే చెప్తాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మా జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటే ఉంటుంది, అలాగే మాకు మా కుటుంబం మీద మా మీద ఏదో ప్రయోగాలు జరిగే అనుమానం ఉంటుంది, ఏది చేసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, జాతక పరిశీలన చేయించుకున్నాము, మీ జాతకంలో రాహుకేతు దోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, కుజదోషం ఉంది, మీరు చాలా ఖర్చు పెట్టాలంటున్నారు, బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. నేను మీకు ఈరోజు అత్యంత పురాతనమైన తేలికైన 5 ఉపాయాలు, ఇవన్నీ కూడా తాంత్రిక ఉపాయాలను గుర్తుంచుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఉపాయాలు ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పాలు, పసుపు, పంచదార, అలాగే ఇంకో కొన్ని చిన్న చిన్న పదార్థాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, ఎందుకంటే నేను పెంచే మొక్కల్లోనే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కాస్త బయట చేస్తున్నాను కాబట్టి వీడియో నాయిస్గా ఉండవచ్చు, ఎందుకంటే బయట సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది, లిటిల్ బిట్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం ఈరోజు ఒక గ్లాసు పాలతో కొద్దిగా పాలు ఈ ప్రదేశంలో పోస్తే డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బుకు లోటు అనేది ఉండదు, అదృశ్యశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మనం పాలని అనేక తంత్ర ప్రయోగాల్లోనూ మంత్ర ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు దేవతారాధనే కాదు, తాంత్రిక ప్రయోగాలకు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి, అన్నిట్లోనూ పాలు యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందో చెప్తాను. అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా సరే, ఇబ్బందుల నుంచి అయినా సరే బయటపడవచ్చు, ఎందుకంటే పాలని మనం అమృతంగా భావిస్తాం. పాలతో ఈ చిన్న చిన్న ప్రయోగాలు 5 చెప్తాను, వీటిలో మీరు ఏది చేయగలిగినా ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు, అలాగే మిమ్మల్ని డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు నిరంతరం రావడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి, మీతో పాటు ఒక అదృశ్య శక్తి మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నేను మీకు చూపిస్తున్నది కూడా నేను పెంచే మొక్కల గురించే చెప్తున్నాను మీకు, ఎందుకంటే నేను బాన్సాయిగా పెంచుతూ ఉంటాను, అంతకుముందు కూడా చాలా వీడియోల్లో ఈ మొక్క చూపించాను. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, జాతి కులము మతం లేదు, చేయగలిగితే ఎవరైనా ప్రయత్నించవచ్చు, ఆడవారు మాత్రం నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ముందుగా 5 ఉపాయాలు చెప్తాను, దీనిలో మీరు నచ్చిన దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. మొట్టమొదటిగా, ఎవరైతే జాతకరీత్యా కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారు, కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయం గొడవలు అవుతున్నాయి, గొడవ జరుగుతూనే ఉన్నాయి, అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది, హాస్పిటల్ పాలవుతున్నారు, అనేక సంఘటనలు అనుకోకుండా జరుగుతున్నాయి, అయితే ఈ చిన్న ఉపాయం చేయండి. మీరు చేయవలసింది ఏంటంటే మీరు సోమవారం రోజు ఆవు పాలు తీసుకోండి, దానిలో కొద్దిగా పంచదార కలపండి, కొద్దిగా చూపిస్తాను, ఇదిగోండి కొద్దిగా పంచదార, మీరు అడిగేసరి గురువుగారు అడిగేవారు కూడా ఉంటారు, మీకు చూపించడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి, నాకు అంటే చేతిలో పాల గ్లాస్ కుడి చేతిలో ఉంది కాబట్టి అడిగేస్తా వేశాను, అది గుర్తుంచుకోండి. మీరు కొంచెం పంచదార వేయండి, వేసి మీ దగ్గరలో ఎక్కడైనా మర్రిచెట్టు ఉంటే, దేవాలయంలో కావచ్చు, రోడ్డు దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఆ మర్రిచెట్టు మొదల్లో కొద్దిగా పోయండి. ఇది నేను మర్రిచెట్టు, నేను చూపిస్తాను మీకు, కొద్దిగా ఇలా పోయండి, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, ఇలా ఇది మర్రిచెట్టు, నేను బాన్సాయిగా పెంచుతూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా మీరు 5 సోమవారాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కాలసర్ప దోషం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఆడవారి నెలసరి సమయం వచ్చిందనుకోండి, ఆ సమయంలో మానేయండి, అది గుర్తుంచుకోండి. మీకు కాలసర్ప దోషం నుంచి బయటపడితే రాహుకేతు దోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉన్నప్పుడు జీవితంలో చాలా అడ్డంకులు వస్తాయి. ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మార్పును మీరు చూడగలుగుతారు, ఇది మొదటిది. రెండోది, ఎక్కడైనా సరే మీ దగ్గరలో పాము పుట్టిందనుకోండి, ఒక మట్టి గిన్నె తీసుకోండి, మామూలు గిన్నె తీసుకోండి, చిన్న గిన్నెలో
పాలు పోసి మీరు పాము పుట్ట దగ్గర పెట్టండి. ఏ రోజునైనా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడతారు. అలాగే ముఖ్యంగా అప్పుల బాధ, ఏదైతే ఎక్కువగా అప్పుల బాధతో బాధపడుతున్నారో అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడతారు. మూడో చెప్తాను, మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి. వారంలో ఒకసారి ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, అంటే శుభ్రం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే గంగాజలం, మనకి మామూలుగా పూజా వస్తువు షాపులో దొరుకుతుంటుంది, గంగాజలాన్ని ఒక మూత గంగాజలాన్ని కొంచెం పచ్చిపాలని, మళ్ళీ కాసిన పాలు కాదు పచ్చిపాలని గంగాజలాన్ని కొద్దిగా అంటే 2-3 చుక్కలు వేసి అందులో మళ్ళీ అనుమానం రావచ్చు, గేదె పాల ఆవు పాల ఇలాంటివి ఏ పాలని పర్వాలేదు, 2 చుక్కలు వేసి ఇల్లు తుడవండి. వారంలో ఒక్కసారి మొత్తం ఇల్లంతా మీరు గంగాజలాన్ని తుడవచ్చు. లేదంటే మనకంత ఖర్చు పెట్టలేము అనుకుంటే కాస్త గంగాజలం ఒక మన 5 ml తీసుకోండి, దాంట్లో 2 చుక్కలు ఆవు పాలు వేసి ఇల్లంతా చిలకరించండి. ఇలా ఎలా ఎలా చిలకరించండి ఇల్లంతా, అంతకని ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది మూడవది. నాలుగో చెప్తాను, మనకి తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన విషయం చూడడం జరిగింది, మేడి చెట్టు. అంటే మేడి చెట్టు సాక్షాత్ దత్తాత్రేయుడు. మనం మేడి చెట్టు గురించి ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం, మేడి పువ్వు కూడా మీకు చూపించాను. అదృష్టం ఉంటే తప్ప మేడి పువ్వుని ఎవరో చూడలేరు. ఇది మేడి చెట్టు, అంటే ఇందులో మేడి చెట్లు ఉంటాయి. ప్రస్తుతం మీకు కనిపిస్తుంది ఒక 5 చెట్లు కనిపిస్తుంది, ఇది మేడి చెట్టు. మేడి చెట్టు దగ్గర చేయాలి అంటే మీరు ఒక 21 వరకు, అంటే కరెక్ట్గా ఒక పెద్ద మేడి చెట్టు చూసుకోండి. అంటే దాని వయసు కూడా 5 కంటే పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. మరి మొక్కల్లో పోయి మాకండి, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి వరుసగా మీరు చేయవలసింది ఏంటంటే 21 పాటు ఆవు పాలు ప్రతిరోజు కూడా ఒక గిద్దిరి ఆవు పాలు తీసుకువెళ్ళి, అంటే కొంచెం ఆవు పాలు తీసుకెళ్ళి మేడి చెట్టు మొదల్లో పోయండి. ఇవి మీరు ఏ రోజు మొదలు పెట్టాలని అనుమానం వస్తుంది, మీరు ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు కానీ వరుసగా 21 పోయాలి. ఇలా మీరు పోసి నమస్కారం, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరటమే కాకుండా మీతో పాటు ఒక అదృశ్యమైన శక్తి మీతో తోడుగా ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది. మేడి చెట్టులో ఆ శక్తి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా చేయండి. 5 చెప్తాను, మీరు ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి. ఇవాళ బుధవారం, రేపు గురువారం. గురువారం నాడు మీరు అరటి చెట్టు దగ్గర మొదల్లో పాలు, అలాగే పాలతో పాటు కొద్దిగా పసుపు పాలల్లో కలిపి మీరు అరటి చెట్టు మొదల్లో పోయండి. కలిపిపోయండి. మీరు ఎవరైతే అప్పులు చేశామండి అప్పులు తీరటం లేదు అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చలేరు. అలాంటప్పుడు మీరు ప్రతి గురువారం నాడు అరటి చెట్టు మొదల్లో పాలల్లో కొద్దిగా పాలు, ఎక్కువ కూడా కాదు, పాలు ఆవు పాలని తీసుకోండి, గేదె పాలని తీసుకోండి, ప్యాకెట్ పాలని పర్వాలేదు, పాలల్లో చిటికడు పసుపు వేసి అరటి చెట్టు మొదల్లో పోయండి. అప్పులు త్వరగా తీర్చగలుగుతారు, అప్పుల నుండి బయటపడతారు. ఇవి తంత్రంలో ఉన్న అత్యంత గోప్యమైన తేలికైన ఉపాయాలు. ఇలాంటివి కొన్ని కోటానికోట్లున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి తేలిగ్గా ఉండేదాన్ని నమ్మటమే పెద్ద కష్టం. కారణం ఏంటంటే మనం అన్నిటికీ కూడా డబ్బు ఖర్చు పెడితే తప్ప పనులు కావు అన్న భావంతో ఉంటాం. మిత్రులారా, నా విన్నపం ఏంటంటే తంత్రశాస్త్రంలో మనకి ఇమీడియట్గా పనులు అయ్యే ఉపాయాలు చాలామంది తెలియదు. మంత్రము ఈ జన్మలో చేసినా మీరు మళ్ళీ జన్మ ఎత్తి పుట్టినా మళ్ళీ అది మీకు ఉపయోగపడుతుంది. తంత్రము ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది. ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి, నమ్మకం లేకుండా మాత్రం పొరపాటున ప్రయత్నం చెయ్యమాకండి. ఈ ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. ఎవరైతే కష్టాలతో బాధపడుతున్నారో వారి జీవితాలని మార్చుకోవడానికి అత్యంత తేలికైన ఉపాయాలు. నేను ఇవే చెప్తాను. పెద్ద పెద్దవి చెప్పబోవడానికి గల కారణం, పెద్ద పెద్దవి చెప్పండి నేను కూడా చెప్తున్నాను, చిన్నది చేయగలిగితే పెద్దది ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ముందు మీ మనసు మారాలి కదా, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మతము జాతి కులము పక్కన పెట్టండి. సమస్యతో బాధపడుతుంటే ప్రశాంతంగా వీటి చేసి చూడండి. మన పూర్వీకులు ఋషులు మనకు చెప్పింది ఏంటంటే మన సమస్య నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించడం తప్పు కాదు. ఇక్కడ మతం ఒకటి వచ్చి అడ్డుపడుతుంది. అందరు మతంలో ఉన్నాము మీ మతాన్ని పక్కన పెట్టండి. సనాతన ధర్మంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆచార వ్యవహారాలు జీవన విధానం అనేది సైన్స్, దాన్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే
మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎవరైతే బాధపడుతున్నారో నమ్మికతో చేసి ఫలితాన్ని పొందండి. ఖచ్చితంగా పరాదేవత యొక్క అనుగ్రహంతో మీకు 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.